హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 1074 కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం వివిధ ట్రేడ్లలో 1074 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఒకసారి ట్రేడ్ల వారీగా వేకెన్సీస్ని చూసినట్టయితే కానిస్టేబుల్ కూబ్లర్ 67 పోస్టులు, కానిస్టేబుల్ టైలర్ 28 పోస్టులు, కానిస్టేబుల్ కార్పెంటర్ 2 పోస్టులు, కానిస్టేబుల్ డ్రాట్మెన్ 1 పోస్టు, కానిస్టేబుల్ పెయింటర్ 5 పోస్టులు, కానిస్టేబుల్ కుక్ 332 పోస్టులు, కానిస్టేబుల్ వాటర్ క్యారియర్ 177 పోస్టులు, కానిస్టేబుల్ వాషర్మ్యాన్ 131 పోస్టులు, కానిస్టేబుల్ బార్బర్ 85 పోస్టులు, కానిస్టేబుల్ స్వీపర్ 212 పోస్టులు, కానిస్టేబుల్ వెయిటర్ 27 పోస్టులు, కానిస్టేబుల్ మాలి 1 పోస్టు, కానిస్టేబుల్ కోజీ 6 పోస్టులు. మొత్తం వివిధ ట్రేడ్లలో 1074 కానిస్టేబుల్ ఉద్యోగాలకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏ ట్రేడ్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో 2 ఇయర్స్ పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ కానీ లేనట్టయితే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా సరే సరిపోతుంది. ఏ ట్రేడ్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 1 ఆగస్ట్ 2017 నాటికి 18 సంవత్సరాల వయస్సుని కలిగి ఉండాలి. అలాగే 23 సంవత్సరాల వయస్సు మించి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అడగడం జరిగింది. సో హైట్ విషయానికి వచ్చినట్టయితే 167.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అలాగే చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 78 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎక్స్పాన్షన్తో 83 సెంటీమీటర్స్ ఉండాలి. షెడ్యూల్డ్ ట్రైబ్స్కి హైట్ 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 76 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎక్స్పాన్షన్లో 81 సెంటీమీటర్స్ ఉండాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఈ రెండు పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేశారో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి టెస్ట్ని కండక్ట్ చేస్తారు. ఇది ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది 100 మార్కులకి. సో ఇవన్నీ దశల్ని దాటిన వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ని రిలీజ్ చేసిన డేట్ దగ్గర నుంచి 30 రోజుల్లోపు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అప్లికేషన్స్ని పంపించాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు చూసే అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్స్ని సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఎటువంటి ఫీజు కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. I'm not going to do that.